కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయాన్ని బీజేపీ నాయకులు ముట్టడించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని నిరసన చేపట్టారు. అయితే క్యాంపు కార్యాలయంలోకి బీజేపీ నాయకులు చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. పూర్తి 15,000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ లిస్టును వెంటనే విడుదల చేసి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని, పెండింగ్లో ఉన్న 5,300 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు పక్క భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని, ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయాన్ని బీజేపీ నాయకులు ముట్టడించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని నిరసన చేపట్టారు. అయితే క్యాంపు కార్యాలయంలోకి బీజేపీ నాయకులు చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. పూర్తి 15,000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ లిస్టును వెంటనే విడుదల చేసి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని, పెండింగ్లో ఉన్న 5,300 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక అంతేకాకుండా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు పక్క భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని, ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని వారు కోరారు. ఇక మంత్రి గంగుల ఆఫీస్ దగ్గర పరిస్థితి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నితిన్ ఫోన్లైన్ అందిస్తారు. నితిన్, రైట్. ఈ రోజు అంటే కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న మంత్రి గంగుల కమలాకర్ గారి కార్యాలయం సంబంధించి ఇప్పటికే కొద్దిసేపటి క్రితం బీజేపీ నాయకులంతా కూడా ముట్టడి చేయడం జరిగింది. దీనికి సంబంధించి వారికి ఏదైతే అడుగుతున్న వాళ్ళ డిమాండ్స్ ఏదైతే ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పి ఇప్పటికీ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అంటే క్యాంపు కార్యాలయం లోపలికి చొచ్చుకోబోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు అంతా కూడా అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం గంగుల కమలాకర్ ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు మోసించిన పరిస్థితి అయితే ఉంది. అయితే పెండింగ్ లో ఉన్న ఏదైతే 5,300 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే రిలీజ్ చేయాలని చెప్తున్నారు. దాంతో పాటు యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా వెంటనే భర్తీ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. రైట్, థ్యాంక్ యూ నితిన్.